నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి ఈ ఎంబ్రాయిడరీ డిజైన్ని చూద్దాము. ఈ డిజైన్లో నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్లవర్కి లేజీ డేజీ స్టిచ్ యూజ్ చేశాను. చూడండి, వీటికి శాటిన్ స్టిచ్, దీనికి కొలోనియల్ నాట్ స్టిచ్ని యూజ్ చేశాను. ఇక్కడ కూడా కొలోనియల్ నాట్ స్టిచ్, మధ్యలో ఇక్కడ శాటిన్ స్టిచ్, శాటిన్ ఇక్కడ మధ్యలో శాటిన్ స్టిచ్. స్టెమ్కి వచ్చేసి విప్పుడ్ స్టెమ్ స్టిచ్ని యూజ్ చేశాను. లీవ్స్కి ఫిష్ బోన్ స్టిచ్, ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టెమ్కి కోరల్ స్టిచ్ని యూజ్ చేశాను. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా నేర్చుకుందాము. మొదట నేను ఇక్కడ ఉన్నటువంటి దీనికి కొలోనియల్ నాట్ స్టిచ్ని వేస్తున్నాను. ఇప్పుడు ఎలానో చూద్దాము. మొదట మనం సూదిని కింది నుంచి ఇలాగా తీసుకోవాలి. తర్వాత దారాన్ని ఇలాగ పెట్టుకొని, చూడండి, దారాన్ని ఇలాగ పెట్టుకొని సూదిని ఈ రెండింటి మధ్య దారాన్ని ఇలాగ పెట్టుకొని నుంచి తీసుకొని ఇక్కడ ఉన్న మనం చేతితో పట్టుకున్నటువంటి ఈ దారాన్ని దీనికి ఇలాగా తిప్పాలి. ఇక్కడ చూడండి, 8 ఆకారంలో మనకి ఏర్పడుతూ ఉంది కదా. మళ్ళీ ఒకసారి చూడండి, దారాన్ని మనం ఇలాగ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కింది నుంచి సూదిని తీసుకొని ఎడమ చేత్తో పట్టుకున్నటువంటి దారాన్ని ఇలాగ తీసుకోవాలి. సూది పైనుంచి తీసుకోవాలి. ఇప్పుడు మనకు ఇలా పెట్టుకుంటే 8 షేప్ ఏర్పడింది కదా. ఇప్పుడు దీన్ని ఇలాగా తీసుకొని ఇలా దగ్గరికి లాగేసి ఇక్కడ కిందికి తీసుకోవాలి. ఇదే కొలోనియల్ నాట్ స్టిచ్. చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి, మనం దారాన్ని ఇలాగ పెట్టుకొని సూదిని ఇలా కింది నుంచి పైకి తీసుకోవాలి. సూదిని ఇలాగ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఎడమ చేతితో పట్టుకున్నటువంటి దారాన్ని సూది పైనుంచి తీసుకొని ఇట్లా 8 ఆకారంలో ఫామ్ అవుతుంది కదా. చూడండి, ఇలా తిప్పి కిందికి తీసుకోవాలి. ఇదే కొలోనియల్ నాట్ స్టిచ్. చూడండి, ఇలాగ తీసుకొని ఇలాగ మనం పెట్టుకోవాలి. ఇలాగ సూదిని తీసుకొని మనం ఎడమ చేతితో పట్టుకున్నటువంటి ఈ దారాన్ని సూది పైనుంచి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్టిచ్ని వేద్దాము.
చూడండి, ఇలా మనం ఈ సర్కిల్ చుట్టూ కొలోనియల్ నాట్ స్టిచ్ని చూసాం కదా, ఇప్పుడు మధ్యలో శాటిన్ స్టిచ్ని వేద్దాము. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. సూదిని ఇలా పైకి తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి దగ్గర దగ్గరగానే మనం ఈ స్టిచ్ని వేసుకుంటూ రావాలి, ఇలా కిందికి పైకి. చూడండి, ఇలా సూదిని కరెక్ట్గా ఇక్కడ వరకు తీసుకొని మళ్ళీ పైకి తీసుకోవాలి. మరలా ఇలా కిందికి, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి. చూడండి, స్ట్రైట్గా వస్తూ ఉంది కదా. ఇదే శాటిన్ స్టిచ్. చూస్తున్నాం కదా ఫ్లవర్కి మధ్యలో శాటిన్ స్టిచ్ని ఎలానో. మనం ఈ మధ్యలో శాటిన్ స్టిచ్తో ఈ ఫ్లవర్ని హాఫ్ భాగం వరకు ఫినిష్ చేసాము. ఇప్పుడు ఈ డిజైన్లోనే మనం ఈ స్టెమ్కి విప్పుడ్ స్టెమ్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. ఇక మనం ఇప్పుడు ఈ డిజైన్లో ఈ ఫ్లవర్ నుంచి వచ్చే స్టెమ్కి విప్పుడ్ స్టెమ్ను వేద్దాము. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనం నార్మల్గా స్టెమ్ స్టిచ్ని వేసుకున్నట్లు మొదట స్టెమ్ స్టిచ్ని వేసుకోవాలి. చూడండి, నార్మల్గా వేస్తూ ఉన్నటువంటి స్టెమ్ని ఇక్కడ నేను వేస్తున్నాను. చూస్తున్నాం కదా, మనం నార్మల్గా ఇక్కడ స్టెమ్ని వేస్తున్నాము. మొదట నార్మల్గా స్టెమ్ స్టిచ్ని వేసుకోవాలి. ఇప్పుడు సూదిని మరలా ఇక్కడి నుంచి తీసుకొని ఇలా స్టెమ్కి ఇలా కనుపుల్లాగా వస్తూ ఉంది కదా, చూడండి ఇలా ఇలాగా వస్తూ ఉంది కదా. ఇక్కడి నుంచి మనం దారాన్ని క్లాత్కి దారానికి మధ్యలో నుంచి మనం ఇలాగా తీసుకోవాలి. చూడండి, ఈ క్లాత్కి దారానికి మధ్యలో నుంచి నేను సూదిని ఇలాగా తీసుకొని వస్తున్నాను. మరలా ఇప్పుడు సెకండ్ దీనికి, ఇప్పుడు ఇక్కడ దీనికి ఇలా ప్రతి దానికి మధ్యలో నుంచి మనం దారాన్ని తీసుకుంటూ రావాలి. ఇలా వేసే ఈ స్టిచ్నే విప్పుడ్ స్టెమ్ స్టిచ్ అంటారు. రెండు మధ్యలో నుంచి మనం తీసుకుంటున్నాము.
చూసాం కదా. ఇక ఈ డిజైన్లో మనం ఇప్పుడు స్టెమ్ స్టిచ్ ఎలానో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆకుకి ఫిష్ బోన్ స్టిచ్ని వేద్దాము. ఫిష్ బోన్ స్టిచ్ని స్టార్ట్ చేద్దాము. ఇలా మొదట మనం ఆకు భాగాన్ని ఇలాగా వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ కొన నుంచి మనం సూదిని తీసుకోవాలి. తర్వాత ఇలా మధ్యకు కొద్ది కిందికి మధ్య వరకు తీసుకుని వచ్చి సూదిని ఇలా ఎడమ పక్కకి మరలా మనం తీసుకోవాలి. స్ట్రైట్గా కొద్ది దూరం పెట్టుకొని మరలా సూదిని ఎడమ పక్కకు తీసుకోవాలి ఇలాగా. ఇప్పుడు స్ట్రైట్గా కాకుండా కొద్దిగా కుడిపక్కకు సూదిని తీసుకొని మరలా ఇక్కడ నుంచి మనం సూదిని మరలా పైకి తీసుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకున్నాం కదా. ఇలా స్ట్రైట్గా కిందికి లేకుండా కొద్దిగా పక్కకి తీసుకొని మరలా మనం ఇలాగా పైకి తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీనికి ఈక్వల్గా మరలా ఈ పక్కకి ఎడమ పక్కకి సూదిని పెట్టుకొని దీ మనం మొదట వేసుకున్నటువంటి దీనికి కిందిగా మరలా మనం సూదిని తీసుకోవాలి ఇలాగా. ఇదే ఫిష్ బోన్ స్టిచ్. ఇలా ఎక్స్ ఆకారంలో ఫామ్ అయ్యింది కదా. ఇప్పుడు మరలా దీని కింది నుంచి ఇక్కడ దీని కిందికి తీసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా మనం కిందికి తీసుకుంటూ ఈ ఆకును కంప్లీట్ చేద్దాము. చూస్తున్నారు కదా, ఇటుపక్క ఇటుపక్క ఈక్వల్గా తీసుకుంటున్నాను. కొద్ది కొద్దిగా కిందికి, ఇటుపక్క కూడా కొద్దిగా కిందికి తీసుకుంటూ మనం ఆకు భాగాన్ని పూర్తి చేస్తున్నాము. ఇది చూసేదానికి ఫిష్ చేప ముప్పలాగా ఉంది కదా. చూసారు కదా, ఫిష్ బోన్ స్టిచ్ ఎలానో. ఇక ఇప్పుడు మనం ఈ డిజైన్లో మిగిలినటువంటి ఈ స్టెమ్కి వచ్చేసి కోరల్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. మొదట ఇక్కడ ఈ భాగానికి కోరల్ స్టిచ్ని వేద్దాము. సూదిని ఇలా తీసుకున్నాం కదా, ఇలాగా కొద్దిగా స్ట్రైట్గా పెట్టుకొని, చూడండి స్ట్రైట్గా పెట్టుకొని మనం వేసుకున్నటువంటి ఈ స్టెమ్ లైన్ ఉంది కదా, దీనికి ఇటుపక్క నుంచి కుడిపక్క నుంచి సూదిని స్ట్రైట్గా ఇలా ఎడమ పక్కకు తీసుకోవాలి. చూస్తున్నారు కదా, దారాన్ని ఇలాగా పెట్టుకొని పైకి. ఇప్పుడు సూదిని మనం వేసుకున్నటువంటి ఈ స్టెమ్కి కొద్దిగా ఇటుపక్కన కుడిపక్క నుంచి కొద్దిగా ఎడమ పక్కకు ఇలాగా తీసుకోవాలి. ఇప్పుడు దారం ఇలాగా పైనుంచి సూది కిందికి, చూడండి ఇలా తీసుకున్నాం కదా, దారాన్ని ఇలా సూది పైనుంచి కిందికి తీసుకోవాలి ఇలాగా. ఇదే కోరల్ స్టిచ్. ఇలా ఒక లూప్ లాగా ఫామ్ అవుతుంది. మళ్ళీ చూడండి, మనం వేసుకున్నటువంటి ఈ స్టెమ్ దగ్గర నుంచి మనం వెళుతూ రావాలి. దారాన్ని కొద్దిగా ఇటు కుడిపక్క నుంచి కొద్దిగా ఎడమ పక్కకు తీసుకొని
ఇప్పుడు దారాన్ని పైన నుంచి చూడండి, ఇలా పైన నుంచి సూది కిందికి ఇలాగ తీసుకోవాలి. చూడండి, ఈ స్టెమ్ లైన్ ఉంది కదా, ఇప్పుడు దీనికి కుడిపక్క నుంచి కొద్దిగా సూదిని మళ్ళీ మనం ఎడమ పక్కకు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ దారాన్ని సూదిని కొద్దిగా ఇలా లిఫ్ట్ చేసి పట్టుకొని దారాన్ని కుడిపక్క నుంచి ఇలా ఎడమ పక్కకి తీసుకోవాలి. చూడండి, ఇలా కుడిపక్క నుంచి ఎడమ పక్కకి ఇలాగా తీసుకోవాలి, ఇలాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు దారం ఇలా మధ్యలో నుంచి మనకి వస్తుంది, ఇదే కోరల్ స్టిచ్. ఇప్పుడు మనం ఈ స్టిచ్ని ఈ మిగిలినటువంటి ఈ స్టెమ్కి అన్నిటికీ వేద్దాము. ఇలా కిందికి వచ్చేటప్పుడు ఎడమ పక్క నుంచి కుడి పక్కకు తీసుకోవాలి. చూడండి, ఇలా ఎడమ పక్క నుంచి కుడి పక్కకి తీసుకుంటున్నాను. దారం ఇలా మధ్యలో నుంచి మనకి ఒక లూప్ లాగా ఏర్పడుతుంది.
మనం ఈ కొరల్ స్టిచ్తో ఈ స్టెమ్ని అంతా వేసుకోవాలి. లేజీ డేజీ స్టిచ్ని వేద్దాము. ఇలాగ మనం డిజైన్ వేసి పెట్టుకున్నాం కదా, మొదట సూదిని ఇలా కింది నుంచి తీసుకొని దీనికి ఇలా దారాన్ని పైకి పెట్టుకొని దీనికి దగ్గర నుంచి మళ్ళీ మనం సూదిని ఇక్కడ వరకు తీసుకోవాలి. దారం సూది కింది నుంచి ఇలాగ రావాలి, చూడండి. దీనికి కొద్దిగా దూరంలో ఇలా పైకి పెట్టుకుంటే అది లేజీ డేజీ స్టిచ్ అవుతుంది. దీన్ని ఇలాగ మనం పైకన్నా పెట్టుకోవచ్చు, దీనికి దగ్గరలోనైనా మనం ఈ దారాన్ని తీసుకోవచ్చు. ఇది లేజీ డేజీ స్టిచ్. ఇప్పుడు ఈ డిజైన్ ఏర్పడటానికి చూడండి, ఇటుపక్క సైడ్లో ఉన్నట్టు కదా, ఈ డిజైన్ ఏర్పడటానికి మనం సూదిని ఈ మధ్యలో నుంచి కాకుండా కొద్దిగా కింది నుంచి తీసుకోవాలి. ఇలాగ సైడ్ నుంచి దీనికి కొద్దిగా కిందిగా సైడ్ నుంచి తీసుకున్నాం కదా, తర్వాత ఇలా మధ్యలోనే పెట్టుకొని ఇప్పుడు ఎడమ పక్కకు తీసుకోవాలి. ఇలాగ ఇప్పుడు మరలా ఎడమ పక్క నుంచి సూది ఇంకొద్దిగా కిందికి తీసుకోవాలి, కుడి పక్కకి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి కొద్దిగా కిందికి వచ్చేలా మనం ఈ డిజైన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 3 టైమ్స్ తీసుకుంటున్నాను. చూసారు కదా, లేజీ డేజీ స్టిచ్తో అందమైనటువంటి ఈ ఫ్లవర్లోని ఒక భాగం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక దీనికి వేద్దాం. చూస్తున్నారు కదా, ఇలా మధ్యలో నుంచి కొద్దిగా సైడ్కి ఇరుపక్కల సైడ్ నుంచి మనం సూదిని తీసుకోవాలి. ఇక ఇప్పుడు ఇది చివరిది.
చూశారు కదా, లేజీ డేజీ స్టిచ్తో అందమైనటువంటి ఈ డిజైన్ను. ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి ఈ డిజైన్ని చూసాం కదా. మరలా ఇప్పుడు మనం ఈ డిజైన్లో ఏమేమి స్టిచ్ యూజ్ చేసామో ఒకసారి చూద్దాము. ఫ్లవర్లో ఈ భాగానికి లేజీ డేజీ, లోపల కొలోనియల్ నాట్, మధ్యలో శాటిన్ స్టిచ్, ఇప్పుడు స్టెమ్ స్టిచ్, ఫిష్ బోన్ స్టిచ్, ఈ స్టెమ్కి కోరల్ స్టిచ్ని యూజ్ చేశాను. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.